గుంటూరు స్థానిక గంటలమ్మ చెట్టు వీధులు వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం 161వ వార్షిక ప్రతిష్ట మహోత్సవ దేవస్థాన పాలకవర్గ సభ్యులు కొత్తూరి వెంకట నరసింహారావు, కార్యదర్శి తెల్లాకుల లక్ష్మి గురుప్రసాద్, కోశాధికారి పెనుగొండ వెంకట శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుమారు 108 మంది మహిళలతో కుంభాభిషేకం నిర్వహించారు. అలాగే కమిటీ మెంబర్ విష్ణు ఆధ్వర్యంలో 2000 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ విధంగా ఋతువుల ఈ రోజున మనం అమ్మవారి యొక్క విగ్రహం ఏదైతే కూడా లోపల గర్భాలయంలో ఉన్నటువంటి మూలవృత్తికి శ్రావణ మహామారి ప్రవేశంగా కాబట్టి ఈ కార్యక్రమాలంటే తీసుకురండి. గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వెంచేసి ఉన్న వరప్రదాయ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అతి పురాతనమైన 160 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం 161 సంవత్సరాల ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఈ రోజున ఘట్టాభిషేకం నిర్వహించాము. సుమారు 11,000 బిందెలతోటి 18 రకాల ఫలసాయ రసలతోటి ఈ రోజున నవదుర్గను ప్రవేశించి అమ్మవారి ఉత్సవం జరుపుతున్నాము. సుమారు 1,800 మంది మహిళలతోటి ఈ రోజున కుంభాభిషేకం ఘట్టాభిషేకం కూడా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. కావున గుంటూరు నగర ప్రజలు, డోనర్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము. అలాగే సాయంత్రం జగన్నాథ మహిళా మండలి వారి కూడా కోలాటం ఏర్పాటు చేస్తున్నాము. లలితా సహస్రనామంలో పోరాటం చేస్తూ ఉంది. మధ్యాహ్నం 12 గంటకి అన్నప్రసాద వితరణ కూడా వేలాది మందిగా ఇక్కడ అన్నప్రసాద వితరణ ఉంది. కాబట్టి అందరూ కూడా క్యూ లైన్లు పాటించి ఒత్తిడి లేకుండా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి శ్రీ వాసవి కన్యకాడు. ఈ దేవస్థానం ఈరోజు 161 సంవత్సరాలు కలిగింది ప్రతిష్ఠించి. ఈ ప్రతిష్ట సందర్భంగా అమ్మవారికి కలిసి స్థాపన, అమ్మవారికి నవదుర్గ దేవతలతో కలిసి స్థాపన పూజ కార్యక్రమం జరిగింది. మరియు 18 రకాల ఫలవృక్షాలతో అభిషేకాలు జరిగినవి. మరియు 11,000 లీటర్లతో అమ్మవారికి ఘట్టాభిషేక కార్యక్రమం ప్రప్రథమంగా గుంటూరు జిల్లాలోని వాసవి అమ్మవారికి
ఇది తొలిసారిగా జరిగిందండి. వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు, వేలాది మంది భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాము, వేలాది మంది వచ్చి అమ్మవారి కరుణాకరాక్షలు కావాలని కోరుకుంటున్నాము. ఈ రోజు సాయంత్రం జగన్నాథ భక్త మండలి వారితో కోలాట కార్యక్రమం 100 మందితో ఉన్నది. ఈరోజు అన్నప్రసాదం 1000 మందికి జరుగుతున్నది. ఈరోజు మజ్జిగ కార్యక్రమం 2000 మందికి, మన కమిటీ నెంబరు విష్ణు గారు సారథ్యంలో 1000 మందికి మజ్జిగ కార్యక్రమం స్పాన్సర్ చేశారండి. మరియు అన్నదానం జరిగినది. సాయంకాలం కూడా జరిగే కార్యక్రమంలో అందరూ భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి